కూడా వాళ్ళు వేయరు. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు అలా చేస్తావా? 23 ఏకాదశులు మినహాయింపిస్తాను. శుద్ధోపవాస ప్రథమ అది చేసేస్తే అయితే ఏదో అలా మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి, 3 కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో. సత్కథా శ్రవణం తథాహ, కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు. సత్కథాశ్రవణం, మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశ ఘడియలు వచ్చేవారు. ఏకాదశి తిథి పరివ్యాప్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం. ధర్మం మారిపోతుంది అంతే. అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా చద్యన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజాము లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలుసా అండి? ద్వాదశి తినాడు తింటారు. ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు, ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి. అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు. అంబరీషుడికి దొరకదా? అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు. ద్వాదశి ఘడియలు రాగానే నేను పారణ చెయ్యాలంటే కదా, దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో, ఫోన్లేవయా, మధ్యాహ్నం ఉండదా, ద్వాదశి సాయంకాలం ఉండదా, ఎప్పుడొస్తే అప్పుడే తింటానని కూర్చున్నాడా? ద్వాదశి ఘడియలు వచ్చేస్తున్నాయి, మరి ఏం చేయను, రేపు నీ భోజనం చేయకపోతే నీళ్లు తాగేయన్నారు. నీళ్లు తాగేస్తే కదా ఆయనకు పాపం వచ్చింది. కాబట్టి ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో, ద్వాదశి తిథి ప్రవేశించగానే ద్వాదశి ఘడియ తగలగానే అన్నం తినేయడం అంత ముఖ్యం. అన్నం తినేయడం అంత ముఖ్యమంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తుకుపోతుంది. అన్నం ఎలా తినాలో అలాగే తినాలి, పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువు అయి తినాలి. నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఇంకోళ్ళ ఇంట్లో హస్తోదకం